హలో అర్జున్, నేను రామ్ సరే అండ్ ఎన్టీఆర్. ఇది ముగ్గురులో టాప్ హీరో ఎవరో వీడియో తెలుసుకుంది. ముందుగా నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి. లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హలో అర్జున్ రామ్ చరణ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో తారక్ అండ్ శెట్టి ప్యాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా లెవెల్ మారిపోయిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం తన నడుస్తున్న సినిమా పుష్ప 2 మీద అయితే భారీ అంచనా అయితే ఉన్నాయి. ఇక సుకుమార్ డైరెక్షన్ మైత్రి మూవీస్ మేకర్స్ 400 కోట్ల బడ్జెట్ అయితే మూవీ నిర్మిస్తుంది. ఇక ఈ ఏడాది 15 అయితే విడుదలకైతే మూవీ అయితే సన్నాహాలు చేస్తుంది. ఇక తారక్ దేవరా చిత్రం కొరటాల్సో డైరెక్షన్లో వస్తున్న మూవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక విజయదశమికి అయితే ఈ మూవీ అయితే విడుదల చేద్దాం అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. అది కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్కి అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ప్యాన్ ఇండియా హీరోలుగా ముగ్గురు అయితే బాగా అయితే టాప్ హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు. ఇకపోతే వీళ్ళ బెస్ట్ యాక్టర్ ఇక నెంబర్ 1 ప్లేస్ అవుతా వీడియో చూద్దాం. ఇకపోతే ఆ ప్రశ్న కూడా ఆడియన్స్లో అయితే ఇప్పటి నుంచో తన వెయిట్ చేస్తున్నారు. ఇక అయితే ఈ ముగ్గురు తన స్టార్డమ్ కొనసాగుతూనే వస్తున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయిన తారక్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో వెళ్ళిపడాయి. ఇక ఆయనకు బాలీవుడ్లో ఒక ప్రత్యేక ఇమేజ్ కూడా ఏర్పడింది. అందుకే తగినట్లుగా వార్ 2లో మంచి క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఇకపోతే వార్ 2 తర్వాత దేవరా ఇక ప్రసన్న చిత్రాలతో అయితే మన ఇంటీరియర్ బిజీ అయిపోతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ కూడా మంచి త్రిబుల్ ఆర్ తర్వాత అయితే ప్యాన్ ఇండియా లెవెల్ అయితే అయిపోయాడు. ఇక శంకర్ డైరెక్షన్తో గేమ్ చేంజర్తో ఇట్టు కొడితే తన క్రేజ్ అయితే ఇంకా పెరిగిపోతుంది. ఇక తారక్ చెర్రీకి ఇమేజ్ అయితే రావడానికి రాజమౌళి చాలా కష్టపడ్డారని చెప్పాలి. ఇక అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుని జాతీయ ఉత్తమ నటుడిగా అయితే అవార్డు అయితే దక్కించుకున్నారు. ఇకపోతే అదే కాకుండా ఫిలిం ఫెస్టివల్కు భారతదేశంలో నుంచి మంచి ఏకైక నటుడిగా అయితే మన అల్లు అర్జున్ అయితే నిలవడం జరిగింది. ఇకపోతే తన యాక్టింగ్తో చాలా ఆడియన్స్కి అయితే మంచిగా మెస్మరైజ్ చేయడంతో అయితే తన విగ్రహాన్ని కూడా అయితే మ్యూజియంలో పెట్టడం కూడా జరిగింది. ఇకపోతే వాస్తవానికి ఈ ముగ్గురికి సినిమాల కలెక్షన్లు భారీగా వస్తూనే ఉన్నాయి. ఇకపోతే తెలుగు నుంచి హిందీ మార్కెట్లో కూడా అడుగుపెట్టారు ఈ ముగ్గురు స్టార్ హీరోలు. ఇక కొంతకాలంగా వీళ్ళిద్దరి మీద అయితే మంచి స్పష్టతతో పాటు మంచి క్రేజ్తో మంచి ఫాలోయింగ్తో అయితే ముందుకు పోతున్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. ఇక వారికి వారి ముగ్గురులో నెంబర్ 1 ప్లేస్ అవ్వదండి ఫ్యాన్స్ అయితే వారైతే గట్టిగా మారుమోతుంది. ఇకపోతే దాన్ని తెలియాలంటే ప్రస్తుతం మన ఎన్టీఆర్ దేవరా, తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2, తర్వాత మన రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఈ మూడు కూడా తొందరలో రిలీజ్ కాబోతున్నాయి. ఇకపోతే ఈ మూడింటి మీద వాళ్ళ విజువల్ బట్టి అయితే వాళ్ళ నెంబర్ 1 ప్లేస్ అయితే డిపెండ్ అయ్యి ఉందని అయితే గ్రేడింగ్ వరకు అయితే చెప్తున్నాయి. ఇక ఆ మూడు సినిమాలు రిలీజ్ అయితే టాప్ హీరో ఎవరు అనేది ఆడియన్స్ ముందుకైతే క్వశ్చన్ అయితే ఆన్సర్ కూడా దొరుకుతుంది. మరి ఆన్సర్ కోసం నేను కూడా చూస్తున్నా. మరి ఈ ముగ్గురులో టాప్ హీరో ఎవరో మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి, అసలు లైక్ చేసి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అబ్బీస్ మిస్ కానీ ఉండదు, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మేము ముందు